ఉన్నారో ఉంది. అయ్యా ప్రసూర్, 7 అంగుళాలు క్వాలిటీ వేస్తామని చెప్పిన పబ్లిక్ హెల్త్ వాళ్ళు 8 అంగుళాలు ఉందో కట్ చేస్తే చూడండి. ఎందే 4 అంగుళాలు ఇది దీన్ని దోపిడి అంటారా? 3 అంగుళాలు సిమెంట్ రోడ్డు అంటే అర్ధ 100 కోట్లలో 50 కోట్లు మళ్ళీ మీకు కూడా ఎక్స్ట్రా కాకండి. ఇది నేను చెప్పేది కాదు. 7 నుంచి తీసుకుంటే 4 అంగుళాలు మన వాళ్ళు కట్ చేస్తే ఈరోజు వీళ్ళు భాగవతం బయటపడింది. అట్ట కూడా ఇచ్చిన నువ్వు పెట్టినట్టు కూడా 5 అంగుళాలే. అట్టైనా పెట్టు, కంకరాలు కింద మట్టి దగ్గరికి పెట్టు, 5 5 అప్పుడు కూడా 2 అంగుళాలు దోపిడి. యాక్చువల్గా ఇదిగో ఇక్కడ కింద కనిపిస్తుంది, 7 అంగుళాలు మేము వేస్తాం అని చెప్తున్నాం రోడ్డు. అంటే వేసేస్తే కింద ఎంత ఉందో ఎవరికి తెలియదు కదా. 5 అంగుళాలు ఏం కాదు, వాళ్ళ మెగా వాళ్ళే లెక్కేశారు. సార్ కాదు, నాకు కొలతేసాను నువ్వే కదా, మట్టిని చేసావు కదా, లేకపోతే నేను చీల్చి చండాలు ఆడతాను అన్నాడు. చీల్చి చండాలు ఆడుతున్నాడు. 7 అంగుళాలు రోడ్డు ఎంత సార్? 5 3 4 అంగుళాలు 5 అంగుళాలు కూడా ఇలా అంటే 2 అంగుళాలు టాప్ అంటే 4 కోట్ల రూపాయల పనికి. సరే, ఏంద్రా రోడ్లు దొబ్బారని అక్కడికి వెళ్ళి ఏందని తీరా చూసిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్? ముందే మీరు ఒకసారి ట్రయల్ చేసుకొని లేకపోతే జామర్ మర్చిపోయామంటున్నారు, 1 నెల రోజులు ముందే దీన్ని చేసుకొని ఉండి ఈరోజు రోడ్ చేసుకుని ఉంటే ఈరోజు 2వ ఖర్చు ఉండదు కదా అని చెప్తే అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సిమెంట్ రోడ్ కట్ చేస్తున్నారు. ఏంద్రా సిమెంట్ రోడ్ చూస్తే 7 అంగుళాలు మొత్తం నెల్లూరు అంతా వీళ్ళు 7 అంగుళాలు వేస్తున్నాం, మేము 7 ఇంచెస్ వేస్తున్నాం అని చెప్తున్నారని చేసి కొలతేసి చూస్తే ఎక్కడా కూడా 7 ఇంచెస్ కనిపించట్లా కనిపిస్తే 4.5 5 ఆఖరికి కొలత కూడా మళ్ళీ ఒకవేళ నేనే కొలత పెడితే అనిల్ కుమార్ అది ఇలా పెడతాడని ఒక మెగాలోంచి పనిచేస్తున్నాయా నువ్వే కింద మట్టి నుంచి కొలతాయంటే 5 ఇంచులు వచ్చింది. అంటే 2 ఇంచులు సిమెంట్ రోడ్ కుదించేశారు. అంటే ఎంత ఎత్తున నెల్లూరు నగరంలో భారీ స్థాయి దోపిడీ జరుగుతున్నది. మేము చెప్పిన మాటకి ఇది ఒక వాస్తవం. విజిలెన్స్ ఎంక్వైరీ లేదు, కనీసం క్వాలిటీ చెక్ లేదు, 7 అంగుళాలు వేస్తున్నారు లేదు, ఇక్కడ ఇంత వర్క్ జరుగుతుంటే ఇక్కడ ఒక ఏఈ లేడు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ లేడు, ఏం లేడు. తవ్వేశారు, గమ్ముగా పూర్తి చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు వేస్ట్. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ, దీన్ని ప్రశ్నించకూడదు మేము. దీన్ని ప్రశ్నిస్తే మీరెంత కోట్ల రూపాయలు దోపిడీ మా మంత్రి ఆధ్వర్యంలో సబ్ వర్కులు తీసుకొని, ఒక ఆయన మాజీ శాసనసభ్యులు ఆయన వాళ్ళు సబ్ వర్కులు తీసుకొని ఎంతలో దోషినా మేము అడగకూడదు. మేము అడిగితే అభివృద్ధి నిరోధకులమే. ఈరోజు మేం కాదు, సాక్షాత్ మీడియా మీరు చూడండి, మీరు కొలతేసింది కూడా చూశారు, 5 ఇంచులు రాలా, 7 ఇంచులు రేయాల్సిన రోడ్లు. రోడ్డు వేసామన్న పేరుతో అడ్డ రోడ్లన్నీ కూడా 7 ఇంచులు వేయాల్సిన రోడ్లు 5 ఇంచులు వేసుకొని ఎంత స్థాయి దోపిడీ అంటే 7 ఇంచులకి ఇచ్చిన డబ్బులు ఒకవేళ సుమారు 70 లక్షలు అనుకుంటే వీళ్ళు వేస్తుంది 5 ఇంచులు అంటే 20 లక్షల రూపాయలు. 70 కోట్ల రూపాయలు పని జరిగితే కనీసానికి కనీసం 30 కోట్ల రూపాయలు దోపిడీ. అసలు వర్కే చేయట్లా, ఇంత దారుణమైన దోపిడీ. నిన్న అన్నారు కదా ఈ మధ్యకాలం మేము వస్తాం రుజువుకని, వాళ్ళన్న ఎవరైతే మీ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి గింజుకున్నారో వాళ్ళ ప్రాంతంలోనే ఇది జరుగుతుంది. ప్రెస్ మీట్ వీరుల ప్రాంతంలోనే జరుగుతుంది ఇది. ఈ విధంగా నెల్లూరు నగరంలో ఎన్ని అడ్డ రోడ్లు మీరు 7 అంగుళాలని చెప్పి 5 అంగుళాలు వేసి దోపిడీ చేసేసి ఉంటారు, ఎంత తినేసి ఉంటారు. 100 కోట్ల రూపాయలు హడావుడి హడావుడిగా మేమేదో తొందరగా చేస్తున్నాడు మా మంత్రి జెట్ స్పీడ్ అన్నప్పుడే దోపిడీ అంతే, ఎవరు చూడరు కదా. నిన్న మా చూశాను మంత్రి, అసలు నేను నో కాంప్రమైజ్, క్వాలిటీ కానీ లేకపోతే నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, నేను పులిని, నేను సింహాన్ని అని చెప్పి టీవీలో చూసాం. దీనికి ఏమంటారయ్యా మంత్రి, దీనికి ఏమంటారంట, 4% ఎక్సెస్ చేసుకోవటం, ఎన్సీసీలకు అప్పచెప్పటం, వాళ్ళ దగ్గర నుంచి మీ వాళ్ళకి మీ పచ్చ చొక్కాలోకి సబ్ వర్క్లు ఇవ్వటం, 7 అంగుళాలు వేయాల్సిన రోడ్లు 5 అంగుళాలు వేసుకోవటం, మింగటం, ఇది మీరు చేస్తున్న అభివృద్ధి నెల్లూరులో. దోపిడీ
దీన్ని మేము ప్రశ్నిస్తే మేము అభివృద్ధి నిరోధకులమా? మేము అడిగితే మేము అభివృద్ధి నిరోధకులమా? ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్ భవిష్యత్ నిర్మాణాలకు దృఢమైన, నాణ్యమైన, నమ్మకమైన అన్ని రకముల స్టీల్స్ మరియు సిమెంట్స్ లభించును. వైజాగ్ స్టీల్స్ ఆథరైజ్డ్ డీలర్ ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్, బీబీనగర్, నెల్లూర్. డైరెక్టర్స్ ముసునూరు సుబ్బారావు, ముసునూరు వినోద్ కుమార్.